సామాజిక వర్గంలో ఉండే నాయకులందరికీ కూడా మీరు మోసపోవద్దు టీడీపీ వాళ్ళకు. సరే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను కాపు అని ఎప్పుడు చెప్పుకోలేదండి, కాపులందరూ నాకు ఓట్లేయండి అని కూడా ఆయన ఎప్పుడు అభ్యర్థించలేదు. అందరినీ ఒకే రకంగా చూస్తాను అని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది ఒక సందర్భంలో ఆయన కాకినాడలో అనుకుంటా రెల్లి కులం, నేను రెల్లి కులస్తుని అని కూడా చెప్పారు ఆయన. అంటే నేను అవడానికి కాపై ఉండొచ్చు కానీ నేను రెల్లి కులస్తుని అని చెప్పి, అంటే ఆయన కులాల అంటే జనసేన సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే కుల మతాలకు అతీతమైన రాజకీయాలు చేయడం అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటండి. అండ్ రీసెంట్గా ఆయన ఐటీ సమావేశంలో కూడా క్లారిటీ ఇచ్చారు సార్. ఒక నిమిషం సార్, ఇక్కడ వైసీపీ నాయకులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీద కాపు నాయకుడు అనే ముద్ర వేయాలని అనుకుంటున్నారు. దయచేసి కుల మతాలకు అతీతమైన రాజకీయం నేను చేస్తాను, నన్ను కాపు నాయకుడిగా మాత్రం చూడొద్దు అని చెబుతూనే నేను ఈసారి ఎవరికి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేను అనే క్లారిటీ కూడా ఇచ్చారు సార్. అది జస్ట్ నిన్నగాక మొన్న ఇచ్చారు క్లారిటీ అది. రవి గారు సార్, మీరు ఒక్క విషయం చెప్తాను సార్, చెప్పండి. ఆయన చాలా చోట్ల కూడా ఆయన ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవము, వేరే కులాలను రెచ్చగొట్టే మాట ఎక్కడికి పోయిన మాట అక్కడికి వాస్తవము. రెండో విషయం కూడా, నా బద్వేల్ నియోజకవర్గంలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ సామాజిక వర్గానికి అంతా కూడా వాళ్ళు పోల్లు చేసి, తన మనందరం కూడా యూనిటీగా ఉండాలి, ఈ పార్టీలో మాకు మీరు సహాయ సహకారాలు చేయాలని చెప్పి కనీసం 50-60 మంది ఆ నాయకులకు ఫోన్లు చేసినటువంటి మాట వాస్తవము. అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. బయటికి నాయకులు బయటికి చెప్పినంత మాత్రము ఒకటి, ఇప్పుడు పొలిటికల్ పార్టీలో మనం బయటికి చెప్పినట్టుగా కాకుండా ఏం జరుగుతుంది అనేటువంటిది ఫీల్డ్ లో కూడా మనం ఆలోచన చేయాలి. ఏదేమైనా కూడా నా ఉద్దేశం కులాల మీద ఎవరూ రాజకీయాలు చేయకూడదు. ఆయన ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు ఇండిపెండెంట్ గా పొలిటికల్ పార్టీని నడిపిస్తారు అది ఇంకొక పొలిటికల్ పార్టీతో మరి ఏ విధంగా వాళ్లకు వాళ్ళ సామాజిక వర్గాన్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఏ విధంగా ఆయన తీసుకెళ్తారు అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. కానీ ఉన్నటువంటి ఇంపెండింగ్ ఈ ఉన్నటువంటి సామాజిక వర్గానికి వాళ్ళందరికీ కూడా, అయ్యా గతంలో మేము జరగడం లేదు, చంద్రబాబు గారు ఉపయోగించుకొని వాడుకొని వదిలేసేటువంటి రకము, ఈ 40 ఏళ్ల తన రాజకీయ చరిత్రను చూడండి అనేటువంటి మాట మేము చెప్తున్నాం. ఇది చాలా మంది ప్రజలకు సార్ 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ కూడా కాపులు జనసేనకు ఓటేయలేదు సార్, వైసీపీకి ఓటేశారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయన కాపులందరినీ ఓటేయండి, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఎప్పుడు అడగలేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు పెద్దలు. ఎందుకు అంటే సార్, దానికి కారణం అంటే ఆయన్ను విశ్వసించలేదు ఆ సామాజిక వర్గం కూడా. ఈయన ఎక్కడ చేసినా కూడా ఇది తెలుగుదేశానికి మేలు జరుగుతుంది అనేటువంటి దాంట్లో ప్రజలు బలంగా నమ్మినారు. బాగా వర్కౌట్ అయింది సార్ అప్పుడు టీడీపీకి బీటీఎం జనసేన అంటే అది నమ్మేశారు సార్. అది నమ్మేశారు, అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది అది నిజం రవి గారు. కాబట్టి అది వాస్తవాలు కాబట్టి ప్రజలు నమ్ముతారు. ప్రజలను మనం తక్కువ అంచనా వేయొద్దు ఎవరం కూడా. పీపుల్ ఆర్ వైజ్, పీపుల్ ఆర్ యాక్చువల్లీ